వారు చెప్పండి, అసలు మగవాళ్ళు మనకి ఏ రకంగా తక్కువ చేస్తారని చెప్పేసి మగవాళ్ళు మనం ఆడిపోసుకోవాలి, మనం అడ్జస్ట్ అయిన దాన్ని బట్టి ఏదైనా సరే ఉంటుందండి. ఒకటి, వైఫ్ అండ్ హస్బెండ్ కలిసి ఏదైనా సరే అనుభవించాలి, బాధ అయినా కష్టమైన సుఖమైన ఏదైనా సరే. అలాంటిది ఒక చీర కొనలేదని చెప్పేసి మనకేంటి, దీపావళికి చీర కావాలి, దసరాకి చీర కావాలి, సంక్రాంతికి, పండక్కి, ప్రతి పండక్కి, పుట్టినరోజుకి, పెళ్లి రోజులకి, అన్నలకి చీర కావాలి. వాళ్ళకి అలాంటి నీడ్స్ ఏవి ఆలోచించండి. మనకు ఒక మినిస్ట్రీ హోదా ఇంట్లో ఇచ్చేసి వాళ్ళు పాపం గొడ్డల్లా కష్టపడి నాన్న మాటలు పడి నాన్న ఇచ్చేసి మన పిల్లల భవిష్యత్తు కోసం, మన భవిష్యత్తు కోసం వాళ్ళు కష్టపడి అన్ని చేసి వస్తే ఎదురింటవాడు చీర కొనుక్కుంటే మనకి చీర కావాలి, పక్కింటవాడు వస్తువు కొనుక్కుంటే మనకు వస్తువు కావాలి. అందులో ఏది వద్దన్నా చెప్పి నువ్వేం చూసావు నా అభిప్రాయం తగ్గిపోయింది. ఇదే మనం ఇచ్చే వాల్యూ అండి మగాళ్ళకి. ఏదైనా సరే ఒకటి, మనం కష్టం అర్థం చేసుకుని ఈరోజు అనిసినట్టు రేపు వాళ్ళే మనకి తీసుకొచ్చి పెట్టి ఇది వస్తుంది. చాలా మంది ఇది అర్థం చేసుకోక గొడవలు ఇవన్నీ వచ్చి విడిపోయి డ్రింకింగ్లు ఇవన్నీ. ఇప్పుడు మన ఫ్రెండ్ సిచ్యువేషన్ అదేనండి, అవసరమైవి.